ఒక దోచడు మట్టిలో దాదాపు 500 నుండి 700 కోట్ల జీవాలు ఉంటాయి. మట్టి మాట్లాడుతోంది, అది వినాలంటే మీలో సున్నితత్వం ఉండాలి. నేల మాట్లాడుతుంది. భారతదేశంలోనూ, ఆఫ్రికా, ఇంకా అమెరికా దేశాల్లో ఉన్న ఆదివాసీలు చేసే పనేమిటంటే భూమి చెప్తున్నది వినడమే. ఆధునిక తరం వారిలో మానసిక లోపాలు ఏర్పడుతున్నాయి. ఇది ముఖ్యంగా మట్టిలో పోషకాల లోపం వల్లే జరుగుతోంది. నీ పేరేమిటమ్మా? నేమ్ రిషిక. రిషిక, నిషిక. నిషిక, మనం సజీవంగా ఉన్నామని తెలుసు కదా. కదులుతున్న పశువులు పక్షులు కూడా జీవంతో ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు చాలామందికి చెట్లు కూడా జీవంతో ఉన్నాయని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ప్రజలు చెట్లు సజీవమైనవని కాదని వాదిస్తూ ఉంటారు. అవి మొక్కలే అంటారు. అలా ఎందుకంటున్నారంటే అవి కదలడం లేదు కాబట్టి. అందుకని అవి సజీవంగా లేవనుకుంటున్నాం. మీరు వాటిని కోసినప్పుడు వాటి రక్తం ఎర్రగా ఉండదు. వాటికి వాటి రక్తం ఉంటుంది, కానీ అది ఎర్రగా ఉండదు. ఎందుకంటే మనుషులు జీవితాన్ని ఏ విధంగా చూస్తున్నారంటే, ఆఖరికి మనుషుల మధ్యన కూడా ఒకవేళ మనలాగా కనబడని మనుషులుంటే, వేరే రంగువారు, వేరే జాతికి చెందినవారు ఉంటే, ప్రజలు అసలు వారిని మనుషుల్లా చూసేవారు కాదు. అసలు ఒక జీవంగా కూడా చూసేవాళ్లు కాదు. మీరు బానిసత్వం గురించి విన్నారు కదా, నరమేధం, ఇలాంటి ఘోరమైన విషయాలన్నింటి గురించి. ఇదంతా జరుగుతున్నది ఎవరికో ఏదో దుష్టబుద్ధి ఉండడం వల్ల కాదు, జరుగుతున్నది ఇదే. మీరు గ్రహించగలిగింది, అవగాహన చేసుకోగలిగింది పరిమితంగా ఉంటే మీరు జీవం పట్ల ఈ విధంగానే ప్రతిస్పందిస్తారు. మీరు నాలాగా కనిపించడం లేదు కాబట్టి మీరు జీవమే కాదని నా ఉద్దేశం అంటారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మనుషులు అందరి మనసుల్లో ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు ఒకరినొకరు మనుషులుగా స్వీకరించగలగడం మొదలుపెట్టారు. వారి రంగు, జాతి, రూపురేఖలు ఏ విధంగా ఉన్నా సరే, జంతువులను మనం జీవాలుగా గుర్తించడం మొదలుపెట్టాం. అయినా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు 20 కోట్లకు పైగా జంతువులను నరికేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అవి కూడా మనలాంటి జీవాలే అని మనం అనుకోవడం లేదు, అంతేనా? అవి కూడా మనలాంటి జీవాలే అని మనం గుర్తించగలిగితే మనం బతకడం కోసం ఏదో ఒకటి చంపాల్సి రావచ్చు. కానీ ప్రతిరోజు 20 కోట్ల జంతువులు అవసరం లేదు. అది మనుషులు తినగలిగిన దానికంటే చాలా ఎక్కువ అని అందరికీ తెలుసు. అయినా మనం ఆ పని చేస్తున్నాం. ఇంకా లెక్క లేకుండా అడవుల్ని, భూముల్ని నాశనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదంతా కొంత నియంత్రణలోకి వచ్చింది. ప్రజలు అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నారు. చెట్లు, మొక్కలు, వృక్ష సంపద కూడా జీవమే అని గుర్తించారు. ఇప్పుడు మనం మట్టి విషయానికి వద్దాం. మీరు ఏదైతే మట్టిని ఓ పదార్థం అని అనుకుంటున్నారో, మీరు మీ చేతిలో చేతి నిండా గుప్పెడు మట్టిని తీసుకుంటే అందులో 500 నుండి 700 కోట్ల జీవాలున్నాయి. సుమారు 50 నుండి 75 వేల రకాల జీవాలు, 1000కి పైగా ఫంగాయ వంటి జీవాలున్నాయి. ఎంతో జీవం ఉంది. అందులో సూక్ష్మజీవాలున్నంత మాత్రాన అది సజీవం అవుతుందా అంటే, మరి మనం ఏ విధంగా సజీవం అయ్యామంటారు? మన దేహంలో 60% ఉన్నది సూక్ష్మజీవాలే. మనం సజీవంగా ఉన్నది అందువల్లనే. దీనిలో ఇన్ని సూక్ష్మజీవాలు, కణాలు ఉంటే మనం సజీవమైనప్పుడు, దానిలో కూడా అవే ఉన్నప్పుడు అది మాత్రం జీవం ఎందుకవ్వదు? ఏదో అది అక్కడ అలానే పడి ఉంది. అది మీలాగా నుంచుని డాన్స్ చేయదు. హలో, అదే నా సమస్య. అది మాట్లాడదు అంటారా? అది మాట్లాడుతోంది. అది వినాలంటే మీలో సున్నితత్వం ఉండాలి. చెట్లు వాటి భాష మాట్లాడుతున్నాయి, మీరు వినాలంతే. అప్పుడే మీకు ఇదేమిటో తెలుస్తుంది.
మీ చెవుల్లో ఎవరైతే గట్టిగా అరుస్తూ ఉంటారో వాళ్లు మాత్రమే మాట్లాడుతున్నారని, తక్కిన వాళ్లు మాట్లాడట్లేదని అనుకుంటే లేదు, ప్రతి జీవం తనదైన బాణిలో మాట్లాడుతూనే ఉంది. మీలాగా అక్కర్లేని విషయాలన్నీ అవి చెప్పడం లేదు. ఏది అవసరమో అంతవరకే చెబుతాయి. భూమి మాట్లాడుతుంది. ఎన్నో సంస్కృతులకు చెందినవారు భారతదేశంలోనూ, ఆఫ్రికా ఇంకా అమెరికా దేశాల్లో ఉన్న ఆదివాసీలు చేసే పని ఏమిటంటే, వాళ్ళు చేస్తున్నదల్లా భూమి చెప్తున్నది వినడమే. ఊరికే భూమి చెప్పేది వినడమే. ఈ భూమి, ఈ మట్టి జీవంతో లేకపోతే అది ఇన్ని జీవాలను ఎలా సృష్టిస్తోంది? ప్రజలు మట్టి అంటే అది కొన్ని రసాయన పదార్థాల కలయిక అని అర్థం చేసుకున్నారు, సరేనా? ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయంటే, మీరు నైట్రోజన్ చల్లుతారు, ఫాస్ఫరస్ చల్లుతారు, ఇది ఏది ఇది వేస్తే అవి పెరుగుతాయి. లేదు, మట్టి. మీ పాదాల కిందేముంది? మీరు కూర్చున్న ప్రదేశం కిందేముంది? సరే, ఇదంతా కాంక్రీట్ చేసేశారు, కానీ మీరు కూర్చున్న ప్రదేశం మేర 4 అడుగులు తీసుకుంటే అక్కడ ఎంతో జీవం ఉంది. ఈ భూమి, ఈ భూమి మొదలైన దగ్గర నుంచి పుట్టిన మనుషులందరికంటే వాటి సంఖ్య ఎక్కువ. All the human beings for ages. Tarataraluga ikkada jeevinchina manushula sankhyanu meeru koorchunna pradeshamlo unna sookshma jeevulato polchi chuste ade chaala ekkuva. Adi maatladutonda ante kachithanga maatladutondi. Dani bhasha adi maatladutondi. Ee rojuna manam oka udaharana cheppalante covid undi kada. All right, covid virus. See. మీ అందమైన ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను. అదంతా ఈ మాస్కుతో కవర్ చేసుకోవాల్సి వస్తుంది. మీ మాస్క్ కూడా పింక్గా అందంగానే ఉందనుకోండి, కానీ ఇదంతా జరుగుతోంది. ఈ రోజున ప్రపంచంలో ఉన్న గొప్ప డాక్టర్లు ఈ విషయం చెప్తున్నారు. అంతేకాదు, ఏదో కొద్దిపాటి వైద్యం నేర్చుకున్న ఏ డాక్టర్ అయినా సరే, శ్వాసకోశ వ్యాధులు అనేవి మీకు విటమిన్ సి, కాల్షియం, B6, B12, విటమిన్ ఏ, విటమిన్ ఈ, కాపర్, మెగ్నీషియం, ఐరన్, ఇలాంటివన్నీ మీలో లేకపోవడం వల్లే కలుగుతాయి. వీటి కొరత వల్లే మీకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తొందరగా అంటుకుంటాయి. సాధారణమైన డాక్టర్ కూడా ఈ విషయం తెలుసు. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈవెన్ ఎ సింపుల్ రూడిమెంటరీ డాక్టర్ నోస్. ఈ రోజుల్లో మనకు వచ్చే శారీరక, మానసిక సమస్యలు, సరే మానసిక సమస్యలకు మట్టికి సంబంధం ఏమిటి అని అనిపించవచ్చు. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ఆధునిక సమాజంలో మానసిక లోపాలు, సమస్యలు కలుగుతున్నది ముఖ్యంగా భూమిలో పోషక లోపం వల్లే అని నిరూపిస్తున్నాయి. భూమి జీవంతో ఉంది, ఉంది కాబట్టే మన జీవాన్ని నిలబెడుతోంది. దాన్ని మనం జీవంతో నిలపకపోతే, చూడండి, అమెరికాలో మట్టిని చెత్త అంటూ ఉంటారు. అదే చెత్త అయితే మనందరం చెత్త సంచులమే కదా. హలో, ఇది మట్టే అవునా? మనం తినే ఆహారం దాని నుండే వస్తుంది. మనం ఇలా ఉన్నాం. చాలామందికి ఈ విషయం వారిని పాతిపెట్టే వరకు అర్థం కాదు. లెక్కలేనంతమంది మనకంటే ముందు పుట్టినవారు, వాళ్ళందరూ ఇప్పుడేరి? వాళ్ళందరూ మట్టిలోనే కదా కలిసిపోయారు. వాళ్ళందరూ మట్టిని సారవంతం చేశారు. దానివల్ల మనం లాభపడుతున్నాం. అదే పని మనం చేయకపోతే భావితరాలు దాని నుండి ప్రయోజనం పొందలేరు. మనం మాట్లాడుతున్నది ఇదే. అది జీవంతో ఉంది. అందుకే మన దేశంలో, ఇంకా చాలా దేశాల్లో, సంస్కృతుల్లో ప్రజలు మట్టిని తల్లిగా భావిస్తారు. మనం భూమాత అంటున్నాం. ఈనాటికి చాలామంది రైతులు వాళ్ల పొలానికి దండం పెట్టుకోకుండా వెళ్లరు, ఎందుకంటే అది సజీవమైన శక్తి అని వారు గుర్తించగలిగారు. అది జీవంతో ఉంది కాబట్టే జీవాలకు పోషకాలను అందిస్తోంది.